హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఏపీ టెట్ వెబ్సైట్లో మాక్ టెస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీకు అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ సైట్కి వెళ్ళి చూపిస్తాను. సైట్ తెలుసు కదా, https://apitet.apcfss.in/ అని టైప్ అని బ్రౌజర్లో సర్చ్ చేయండి. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు. మీరు ఒకసారి గమనించినట్లయితే రీసెంట్గా ఎగ్జామినేషన్ సెంటర్ మాడిఫికేషన్ మాత్రం ఉండింది ఇక్కడ. దాని కింద మాక్ టెస్ట్ అని ఒకటి ఇచ్చారు లింక్. క్లిక్ హియర్ అని ఉంది కదా న్యూ దగ్గర, అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రాక్టీస్ టెస్ట్కి అనేది ఆ పేజ్కి అనే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ పేపర్1, పేపర్2 సోషల్, పేపర్2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ పేపర్3 ఇలా మాక్ టెస్ట్లు అనేటివి ఇచ్చారు. మీరు ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగు తీసుకొని చూస్తాను. సో పేపర్1 తెలుగు క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ ది ఎగ్జామ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అడుగుతుంది. ఇది మాక్ టెస్ట్ కాబట్టి మీరు ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇవ్వనికి కూడా మీకు ఛాన్స్ అనేది ఉండదు. సో మీరు రియల్ టైం అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలా వస్తుందో అలా పెట్టారు. సో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ. దాని తర్వాత సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ కొట్టండి. లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇది టెస్ట్ కాబట్టి లాగిన్ ఐడి test1 అని ఉంది, నేమ్ కూడా టెస్ట్ అని వచ్చింది, అడ్రస్ టెస్ట్ కోల్కతా అని వచ్చింది. ఇలా మీకు అన్ని డీటెయిల్స్, మీ రియల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు టెస్ట్ కాబట్టి టెస్ట్ వచ్చింది. ఎగ్జామ్ కోడు, సబ్జెక్ట్ కోడు ఇలా వస్తుంది. తెలుగు అని ప్రాక్టీస్ టెస్ట్ అని వచ్చింది ఇక్కడ కోడు. మీరు రియల్గా రాసే టైంలో కూడా ఇలాంటి పేజే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రియల్ లాగిన్ ఐడి నేమ్ అనేటివి ఉంటాయి. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ కొట్టండి. కన్ఫర్మ్ బటన్ కొట్టిన తర్వాత మీరు క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ సీట్ని మీరు కేర్ఫుల్గా చదవాలి. ఇక్కడ ఇచ్చారు, దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 2 అవర్స్, 120 మినిట్స్ టైం ఉంటుంది. ఎవరీ కరెక్ట్ మార్క్ 1, నెగటివ్ మార్కింగ్ ఫర్ ఎవరీ రాంగ్, అంటే నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 0. అన్అటెంప్టెడ్ అంటే మీరు దానికి ఆన్సర్ చేయకపోతే దానికి కూడా 0 మార్క్స్ వస్తాయి. అలా మీరు ప్రతిదీ చదవండి. ఇక్కడ చదివి ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది కదా, ఈ స్క్రోల్ బార్ కింది కనండి, అన్నీ వస్తాయి ఇక్కడ. అబౌట్ ది క్వశ్చన్ పేపర్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు కేర్ఫుల్గా చదవాలి. రైట్ సైడ్లో మీకు టైం అనేది ఉంటుంది పైన, నేను చూపిస్తాను, అది గమనిస్తూ ఉండాలి ఎంత టైం ఉంది రిమైనింగ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ కొట్టాలంటే క్లిక్ చేయాలంటే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బటన్ ఉంటుంది అక్కడ, దాన్ని క్లిక్ చేయాలి. ప్రీవియస్కి వెళ్ళాలంటే ప్రీవియస్ క్వశ్చన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. అలాగే తీసేయాలంటే ఎరేజ్ బటన్ ఉంటుంది. సో మీరు ఆన్సర్ పెట్టిన దాన్ని తీసేసి వేరే ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు దీన్ని కేర్ఫుల్గా చదవండి. ఇక్కడ ట్యాగ్ అని ఉంది కదా, మీరు ట్యాగ్ బటన్ కూడా ఉంటుంది. సో ఆప్షన్ పెట్టుకోవచ్చు, యూ వాంట్ టు రివ్యూ లేటర్ స్టేజ్ బై క్లికింగ్ ఆన్ ది ట్యాగ్, అంటే ట్యాగ్ మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ దానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కలర్స్ అనేది గుర్తు పెట్టుకోండి. మీకు అక్కడ కలర్స్లో చూపిస్తుంది, గ్రీన్లో ఉంటే యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ అని, అంటే మీరు ఆన్సర్ చేసేసారు అని. ఎల్లోలో ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, రివ్యూ చేయనీకి అంటే ఒకసారి చెక్ చేసుకోనికి ఉంది అన్నట్టు చూపిస్తుంది. బ్లూ అయితే యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ బట్ మార్క్డ్ ఫర్ రివ్యూ,
యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్, అంటే ఇలా ఉన్నా దానికి ఆన్సర్ చేసినట్టు కాదు, రివ్యూలో పెట్టాము అనే ఉద్దేశం. సో గ్రీన్ వస్తేనే మీరు ఆన్సర్ చేసినట్టు, అది గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ చదివిన తర్వాత మీ దీంట్లో మీకు ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవేంటంటే మీ కేబుల్ ఫాల్ట్ ఉన్న ఏదన్నా సిస్టమ్ ఫాల్ట్ ఉన్నా చెప్పాలి, అలాగే ఏ వైర్ని మీరు టచ్ చేయకూడదు ఎగ్జామ్ రాసే టైంలో. మొత్తం టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ సబ్మిట్ అనే బటన్ రైట్ సైడ్ కార్నర్లో బిలోలో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. మీరు మొత్తం చేయకుండా దాన్ని మాత్రం క్లిక్ చేయకూడదు, అది చేశారంటే మీ ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో కేర్ఫుల్, దీన్ని మాత్రం క్లిక్ చేయకూడదు, ఇది రైట్ సైడ్లో కార్నర్లో ఉంటుంది. ఇవన్నీ చదివిన తర్వాత ఐ హ్యావ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ అనే బటన్ కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ మీకు టెక్స్ట్ సైజ్ మీరు ఏమైనా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, మీకు కనిపించకపోతే ఒకవేళ క్లియర్గా లేదు అంటే, లేదు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ శాంపుల్గా 5 క్వశ్చన్స్ అని ఇచ్చారు, ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఉంది కదా, Q01 క్వశ్చన్, 02, 03, 04, 05 అని. ఇక్కడ 5 క్వశ్చన్స్ వచ్చాయి, ఇది శాంపుల్ మాత్రమే. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 10 మినిట్స్ టైం అనేది ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ కేర్ఫుల్గా చదివి ఇక్కడ క్లిక్ చేయాలి. జస్ట్ నేను చూపిస్తాను, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు, ఊరికి జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది క్లిక్ చేయాలి, లేదు దాన్ని వెరిఫై చేయాలి అది కరెక్టో కాదో తెలియదు మళ్ళీ ఒకసారి చూడాలంటే ట్యాగ్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు చూసారు కదా ట్యాగ్ పెట్టాము అంటే ఆన్సర్ చేయలేదు, ట్యాగ్లో మాత్రమే ఉంది అంటే Q01కి వచ్చాం కదా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఇది బ్లూలోకి వెళ్ళిపోతుంది, అంటే దీన్ని ఆన్సర్ చేయలేదు ఫస్ట్ దానికి, జస్ట్ ట్యాగ్లో మాత్రం పెట్టాము అని. సో సెకండ్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసేసి మళ్ళీ చెప్తున్నాను, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, జస్ట్ మీకు చూపించక అలా పెడుతున్నాను, జస్ట్ నేను ఏదో ఒకటి పెడుతున్నాను అలా. సో నెక్స్ట్ క్వశ్చన్ కొట్టాను, ఇప్పుడు ఏమైంది, ఇది గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే నేను ఆన్సర్ చేశాను దీనికి. ఇప్పుడు ఇక్కడ నేను ఏది క్లిక్ చేయను, బ్యాక్ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏమైంది, థర్డ్ క్వశ్చన్ ఏమి రాలేదు, అంటే అటెంప్ట్ చేయలేదు అసలు. ఇలా మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు ఫోటో ఇక్కడ ఉంది కదా, నో ఫోటో అవైలబుల్ అని. మీరు ఒకసారి రియల్గా ఎంటర్ అయినప్పుడు మీ ఫోటో వస్తుంది, ఇక్కడ సిగ్నేచర్ కూడా వస్తుంది, ఒక లాగిన్ ఐడి, క్యాండిడేట్ నేమ్ కూడా ఇక్కడ వస్తుంది. ఈ టైం మీకు అవర్స్ చూపిస్తుంది, ఎన్ని అవర్స్ ఉంది, ఎన్ని మినిట్స్ ఉంది అనేది. సో ఇక్కడ బటన్ ఉంది కదా ప్రివ్యూ సబ్మిట్ అని, దాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే ఇక్కడ నో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎస్ కొడితే ఎగ్జామ్ అనేది అయిపోతుంది, ఓకేనా. నో కొట్టాలి, నో కొడితే మీరు ఇంకా అక్కడే ఉంటారు. సో నేను 4th క్వశ్చన్కి వచ్చాను, లేదు నేను 1st క్వశ్చన్కి వెళ్ళాలి, ఇది మార్క్ చేయలేదు కదా, దాన్ని క్లిక్ చేస్తే 1st కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసేయాలనుకుంటే డీటాక్ చేసేసి కరెక్ట్ చేసుకోవచ్చు, లేదు దాన్ని ఎరేజ్ చేసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ పెట్టేసి ఇది కరెక్ట్ అయితే. సో కరెక్ట్ డైరెక్ట్గా 5th దానికి వెళ్ళిపోవచ్చు. సో 1st ది 2nd చేసాం, 4th ది కూడా ఏం చేయలేదు. 4th కి వెళ్ళిపోయి దీంట్లో ఒకటి పెట్టేస్తాను, 5th కి వెళ్ళిపోయి దీంట్లో కూడా క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను ఎన్ని చేశాను, 1, 2, 3, 4, 5th ది ఇప్పుడు చేశాను, ఇది వదిలేశాను. సో అయిపోయింది కదా, ప్రివ్యూ కొట్టేసి సబ్మిట్ చేసేసాను. సో అయిపోయింది. నేను టోటల్గా ఎన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేశాను ఇక్కడ చూపిస్తుంది, అన్అటెంప్టెడ్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా. ఇప్పుడు టెస్ట్ ఎగ్జామ్ అనేది అయిపోయింది, జస్ట్ 5 క్వశ్చన్స్ ఇచ్చి అలా చూపించారు.
రెడీ టు స్టార్ట్ ది ఎగ్జామ్ అక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మెయిన్ ఎగ్జామ్లోకి మీరు ఎంటర్ అయిపోతారు. ఇక్కడ కూడా ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు కనిపించకపోతే కొద్దిగా సైజ్ పెంచుకోవాలనుకుంటే పెంచేసుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టైం ఇచ్చారు 1 అవర్ 59 మినిట్స్. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీకు సిస్టము ఇంటర్నెట్ ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేయండి, లేదంటే నెట్కి వెళ్ళి ఒక 3 అవర్స్ అమౌంట్ పే చేసి అక్కడ కూర్చొని నిదానంగా రాయండి. మీరు ఎలా రాస్తున్నారో క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ. సో ఇలా ఎగ్జామ్ వస్తుంది. ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి కదా, టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఏ ఏ క్వశ్చన్కైనా వెళ్ళచ్చు మీరు. ఇలా ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్కి, సెకండ్ అనుకుంటే సెకండ్కి, లేదు 28 చేయాలి 28కి, మీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏ అయితే ఏ పెట్టేసేయండి, నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్కి వెళ్ళండి, లేదు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. సో నేను 28 క్వశ్చన్కి ఆన్సర్ చేశాను, అది గ్రీన్ కలర్లోకి వచ్చింది, అంటే ఇది నేను ఆల్రెడీ ఆన్సర్ చేసేసాను అని. మీరు ఎరేస్ చేయాలనుకుంటే ఎరేస్ కొడితే ఇది వెళ్ళిపోతుంది, దానికి ఉన్న ఆన్సర్ని మళ్ళీ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు బి కొట్టాను, దీన్ని ట్యాగ్ అని పెట్టాను, అంటే నేను ఇంకా కన్ఫర్మ్ కాలేదు నాకు ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళాను, మీకు ఈ బ్లూలో ఉండేది ఇంకా ఆన్సర్ చేయలేదు, ఓన్లీ గ్రీన్లో ఉండేది మాత్రమే మీరు ఆన్సర్ చేశారు, బ్లూలో ఉండేది పెండింగ్లోనే ఉంది, అంటే మీరు చెక్ చేసుకొనికే అలా పెట్టారు. నెక్స్ట్ మీరు టైం వచ్చినప్పుడు దీనికి వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఇక్కడ ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఒకసారి అలా వచ్చి దీన్ని ఇక్కడ డి ట్యాగ్ ఉంది కదా, డి ట్యాగ్ కొడితే గ్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళినాం, ఓకేనా? ఎరేజ్ చేయాలంటే ఎరేజ్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ చేసిన 28కి వెళ్ళి నేను ఎరేజ్ కొట్టాను, సో వెళ్ళిపోయింది. నేను బి కొట్టాను, బి కొట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అది గ్రీన్ లేక్ వచ్చేస్తుంది. అలా మీరు అలా మార్చేసుకోవచ్చు దాన్ని. ఇక్కడ టైంను గమనిస్తూ ఉండాలి. అలాగే ఈ ప్రివ్యూ సబ్మిట్ బటన్ని మాత్రం ప్రెస్ చేయకండి, దాన్ని చూస్తూ ఉండండి, దీన్ని మాత్రం ప్రెస్ చేయొద్దు. అలాగే కేబుల్స్ని టచ్ చేయకూడదు మీరు ఎగ్జామ్ రాసే టైంలో. ఏదైనా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతే వెంటనే ఇన్విజిలేటర్స్కి చెప్పండి. సో ఇలా మీరు ఎగ్జామ్ రాయాలి ఫినిష్ అయిపోయిన తర్వాత. ఇక్కడ చూడండి మినిమం ఇక్కడ ఇచ్చారు, సారీ యు ఆర్ నాట్ అలౌడ్ టు సబ్మిట్ నౌ, ప్లీజ్ వెయిట్ 2 మినిట్స్ 16 సెకండ్స్ టు సబ్మిట్ యువర్ ఎగ్జామ్. ఓకే, సో 2 మినిట్స్ వరకు టైం అయితే ఇచ్చింది, 2 మినిట్స్ తర్వాత మీరు సబ్మిట్ చేయొచ్చు దాన్ని. సో అలా ఏదో క్వశ్చన్కి వెళ్దాం, మినిమం టైం అయితే పెట్టారు. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ కాదు, నేను జస్ట్ అలా క్లిక్ చేస్తే వెళ్ళిపోతున్నాను. సో ఇది ట్యాగ్లో ఉన్నట్టు చూపిస్తుంది మీకు. సో మీది ఎల్లోలో ఉన్నా కూడా ఇంకా సబ్మిట్ చేయనట్టు.
టాగ్ చేయలేదు కాబట్టి అది చూపించింది. డి టాగ్ చేస్తే ఇప్పుడు గ్రీన్ లేక్ వచ్చింది. మీకు ఇక్కడ చూసుకోవాలి ట్యాగ్లో ఉందా డి ట్యాగ్లో ఉందా, దాన్ని గమనించి మీరు ఆన్సర్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ అన్ని గ్రీన్ వచ్చేంత వరకు మీరు చేయాలి, అది గమనించాలి. కలర్స్ అనేటివి సో నేను బయటకు వచ్చేసాను. సో అది 0 చూపిస్తుంది. సో మినిమం చేయాలి కాబట్టి అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఏ చూపించలేదు. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. నేను ఎగ్జిట్ అవుతున్నాను ఇక్కడ నుంచి. లాస్ట్ నా క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఈ ఫీడ్బ్యాక్లో మీరు అన్నీ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్లో లాగిన్ ప్రాసెస్ వాజ్ స్మూత్, అది కరెక్ట్గానే స్మూత్గా ఉందా లేకపోతే కష్టంగా ఉందా అంటే నో పెట్టండి, ఈజీగా ఉందంటే ఎస్ పెట్టండి. సిస్టమ్ వాజ్ వర్కింగ్ ఫైన్ డ్యూరింగ్ ది ఎగ్జామ్, కరెక్ట్గా వర్క్ చేస్తుందంటే ఎస్ అని పెట్టండి, పని చేయకపోతే నో పెట్టండి. డూ యూ హ్యావ్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లం డ్యూరింగ్ ది ఎగ్జామ్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా స్ట్రక్ అవ్వడం అలాంటివి ఏమన్నా ఉంటే స్ట్రక్ అయితే ఎస్ పెట్టండి, స్ట్రక్ కాకపోతే నో అని పెట్టండి ఏ ఇష్యూ లేకపోతే. హౌ విల్ యూ రీడ్ ది క్వశ్చన్స్, ఎలా ఉంది, ఈజీగా ఉందా పేపరు, డిఫికల్ట్గా ఉందా, ఓకే అన్నట్టు ఉందా, లేకపోతే అసలు కష్టంగా ఉందా, కెన్ నాట్ సే నేను చెప్పలేను, నేనేం చెప్పలేను అనేది పెడతారా, ఏదో ఒకటి క్లిక్ చేయండి. డిడ్ యూ హ్యావ్ అడిక్వేట్ టైమ్ టు కంప్లీట్ ది క్వశ్చన్, సరిపోయిందా టైం, సరిపోలేదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి ఎలా ఈజీగా ఉందా లేదా అలాంటి దాన్ని చూసి క్లిక్ ఎస్ ఆర్ నో అది పెట్టేయండి. ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా ఉంది, మీకు రేటింగ్ ఎలా ఇస్తారు, ఇది ఎక్సలెంట్గా ఉందా, వెరీ గుడ్డా, గుడ్డా, యావరేజా, పూరా అనేది మీరు క్లిక్ చేయాలి. పూర్ అయితే పూర్ పెట్టేసేయండి. క్వశ్చన్ టెక్స్ట్ నాట్ క్లియర్ అంబిగియస్, ఇక్కడ క్వశ్చన్ నంబర్ క్లిక్ చేయండి, ఏది కరెక్ట్గా లేదు, క్వశ్చన్ వాజ్ ఇన్కంప్లీట్ ఇలాంటివి మీరు పెట్టాలనుకుంటే ఇన్కంప్లీట్ ఉందా, ఏదన్నా రెండు సార్లు అడిగారా, ఆప్షన్స్ ఆర్ నాట్ రిలెవెంట్, ఆప్షన్స్ దానికి అసలు ఆన్సర్సే లేవా ఆ క్వశ్చన్కి, ప్రాపర్గా డిస్ప్లే కావట్లేదా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ అడుగుతారు. ఇవన్నీ పెట్టేసేయండి, మీకు ఏదనిపిస్తే అది పెట్టండి. అంటే దీనికి మాత్రమే సారీ, ఇక్కడ అడిగిన క్వశ్చన్ టెస్ట్ నాట్ క్లియర్ అనేదానికి ఏ ఏ క్వశ్చన్లు క్లియర్గా లేవో అవన్నీ ఇక్కడ పెట్టేసేయండి. అలాగే కింద క్వశ్చన్స్ ఇచ్చారు, దీనికి సంబంధించి అది పెట్టండి. మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఈ బాక్స్లో మీరు టైప్ చేసి సజెషన్స్ ఇవ్వండి, తర్వాత సబ్మిట్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది, అంటే మీ ఎగ్జామ్ అయిపోయినట్టు. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాక్ టెస్ట్ గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ రాస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.